హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మలేషియాలో తెలుగుమాయి. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే, ఫస్ట్ అయితే మా పాపకి వ్యాక్సిన్ వేయించడానికి వచ్చాము ఇక్కడికి. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేయిద్దామని చెప్పి ఇక్కడ చూడండి చాలామంది ఉన్నారు. సో ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ కిడ్స్కి కాదండి, అడల్ట్స్కి కూడా వేస్తారు. ఇక్కడైతే సజెస్ట్ చేస్తారు బాగా. సో ఇయర్లీ వన్స్ మీరు వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పి. ఇక్కడైతే మేము ఇంతమంది ఉంటారనుకోలేదు, బట్ ఇక్కడైతే చాలామంది ఉన్నారు. సో వ్యాక్సిన్కి ఇప్పుడు మా పాప క్యూలోకి వచ్చింది. సో నెక్స్ట్ తను ఆ రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్లోకి వెళ్తుంది అన్నమాట. తినికి ఇంజెక్షన్ అంటే బేసిక్గా చాలా భయము. అసలు ఫస్ట్ కోవిడ్ షాట్స్ అప్పుడైతే ఎంత గోల చేసిందో అసలు. సో ఇప్పుడు కూడా అట్లా చేస్తావా అంటే నేను చెయ్యను, నాకు ఓకే ఇప్పుడు అలవాటు అయింది అంటుంది. బట్ తనైతే గొడవ చేసిద్దని అనుకున్నాను. ఇక దీనికి ముందు పిల్లలు కూడా వెళ్ళి సౌండ్స్ ఏడుపు అలా వస్తున్నాయి. బట్ తను చాలా ఎంతో మైండ్ వాష్ చేస్తే తను ఓకే నేనేం కాదు నాకు అనుకుందేమో, చాలా కామ్గా చేయించుకుంది. అసలు అది కూడా మీకు చూపిస్తున్న చూడండి. సో తను భయపడింది కానీ ఆ భయాన్ని బయటకైతే ఎక్స్ప్రెస్ చేయలేదు. మరి నేను అరుస్తానో ఏమో కానీ తనైతే అట్లా చూడండి అట్లా ఒకసారి అనింది అంతే, ఇంకా చాలా కామ్గా ఉంది. సో హ్యాపీ అన్నమాట, కొంచెం చాలా బ్రేవ్గా అట్లా అయితే ఉంది. సో బాబు అప్పుడే అయిపోయిందా అంటుంది. సో ఇట్లా అన్నమాట మా పాప వ్యాక్సిన్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇట్లా ఇంకా క్యూలో ఉన్నారు. ఇంకా మేము ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయాము. సో ఇక్కడ క్లినిక్ నుంచి మేము ఎగ్జిట్ అయిపోతున్నాము ఇప్పుడు. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్తో కలిసి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదైతే చికెన్ రైస్ షాప్ అనమాట. ఇక్కడ రైస్ కూడా చికెన్ ఫ్లేవర్తో అట్లా ఉంటుంది. అండ్ వీళ్ళు ఇచ్చే ఈ సూప్ అండ్ ఇది రోస్ట్ చికెన్ అనమాట. అంటే వీళ్ళు ఎక్కువ బాయిల్ చేసి అట్లాగే రోస్ట్ చేసి ఇస్తారు. వీళ్ళు ఇచ్చే ఆ గ్రేవీస్లో డిప్ చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే ఈ లెమన్ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసుకొని ఇట్లా ఈ రైస్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఈ రైస్లో ఆ చికెన్ తింటే అది బాగుంటుంది. అండ్ ఈ రెడ్ చిల్లీ గ్రేవీ నాకు బాగా నచ్చుతుంది. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకి స్ప్రింగ్ రోల్స్ లాగా ఇక్కడ ఇవి ఇస్తారు. ఓన్లీ చికెన్ రైస్ షాప్లోనే అవి దొరుకుతాయి అండ్ అవి చాలా బాగుంటాయి. అండ్ ఇదైతే చికెన్ గ్రేవీ. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి నూడిల్స్ విత్ చికెన్ మ్యాగీ గోరింగ్ లాగా తీసుకుంది. సో ఇవన్నమాట మేము ఫుడ్ ఆర్డర్ చేసింది అండ్ మేము తినేసాము. అండ్ తర్వాత ఇక్కడ నేను రీసెంట్గా కొన్ని గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, మా ఫ్రెండ్ తీసుకున్నవి. సో నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవేంటంటే డైలీ యూస్కి యూజ్ అయ్యేలాగా మా పాపకి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. వాళ్ళు ఎక్కువ స్టెడ్స్ అయితేనే స్కూల్కి అలో చేస్తారనమాట. అండ్ అవి కూడా హెవీగా కనిపించకూడదు, అది కూడా మన ఓన్ రిస్క్ మీద మనం పెట్టి పంపించాలి. వాళ్ళైతే ఇయర్ రింగ్స్ కానీ గోల్డ్ చైన్స్ అట్లా అలో చేయరు, ఎందుకంటే స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, పిఈ క్లాసెస్కి వీటికి ఏది డిస్టర్బ్ అవ్వకుండా. సో మీరు ఏమీ పెట్టద్దు అనే చెప్తారు. బట్ మన ఓన్ రిస్క్కి మనం నేను పెడదాంలే అన్నట్టు ఈ ప్లెయిన్ బాల్ చూసారు కదా, ఈ ప్లెయిన్ బాల్ ఒకటి తీసుకున్నాను. 1 gram లోపే ఉంది అది. అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం పైన షైనింగ్ అవుతూ మోడల్గా ఉంది చూడండి, అదొకటి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి ఏదైనా హ్యాంగ్ చేసి పెడితే కొంచెం గ్రాండ్గా ఉంటాయి అనిపించి. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు తీసుకుంది. ఇది చాలా క్యూట్గా ఉన్నాయి, నేను కూడా పెట్టుకొని చూసాను. సో చూడండి ఎంత సన్నగా సింపుల్గా ఉన్నాయో, బట్ హ్యాంగింగ్ దానికే అటాచ్ అయిపోయి వచ్చింది. ఇవి మనం కూడా పెట్టుకోవచ్చు, అంటే చిన్న ఇష్టపడే వాళ్ళు పెట్టుకోవచ్చు. మరీ చిన్నగా ఏమీ లేవు, కిడ్స్ పెట్టుకోవచ్చు, మన పెద్దవాళ్ళు పెట్టుకునేలాగా ఉంది. సో తను అవి తీసుకుంది. అండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చేసి ఇవి తీసుకున్నారు,
సో ఇవచ్చేసి మనకి 7 grams పైనే పడింది. సో మోడల్ చూడండి, ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చి ఇట్లా ఉంది. ఇవి అంతా ఈ మేకింగ్కే ఎక్కువ పడింది అనమాట. దీనికి మేకింగ్ ఛార్జెస్, ఇదేదో న్యూ డిజైన్ అని చెప్పి, అండ్ పైన షేడ్ వచ్చింది కదా దానికి, సో ఇది న్యూ మోడల్ అని ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ వేశారు. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను, కొంచెం ఓల్డ్ మోడల్ అనిపించింది కానీ బట్ నాకు చూడగానే బాగా నచ్చింది. ఎందుకంటే కింద చూడండి, ఒక లేడీ డ్యాన్స్ లాగా కింద అయితే ఒక లేడీ లాగా హ్యాంగ్ అయినట్టు ఉంది. అండ్ ఇది అటాచ్ అయ్యలేదు, సో నేను వేరే వాటికి పెట్టుకోవచ్చు అండ్ దీనికి వేరేవి పెట్టుకోవచ్చు అని అనుకున్నాను. అండ్ చూడండి, ఇక్కడ లేడీ చాలా క్లియర్గా కనిపిస్తుంది, సో ఇది నచ్చింది నాకు. ఈ మోడల్ అయితే నేను ఇప్పటి వరకు పెట్టుకోలేదు, సో అందుకే ఇది తీసుకున్నాను. అరౌండ్ 4.5 లోపే వచ్చింది. సో ఇవి కూడా నాకు బాగా నచ్చాయి, పెట్టుకుంటే బాగా గ్రాండ్గా అనిపించాయి. అండ్ ఇది మా ఫ్రెండ్ది నల్ల పూసలు. చూడండి, పైన అంతా ప్లెయిన్ చైన్ వచ్చింది అండ్ కింద నల్ల పూసల్లాగా ఇట్లా వచ్చింది. మధ్యలో ఆ గోల్డ్ బాల్స్ వల్ల చాలా బాగుంది. అండ్ లాకెట్ కూడా కింద బాల్స్ అన్నమాట. ఇది వచ్చేసి 14 grams పడింది. ఇదైతే చాలా బాగుంది, అసలు కింద పెట్టుకుంటే లాకెట్ కూడా చాలా బాగా లుక్ వచ్చింది. అండ్ ఈ బ్రాస్లెట్ కూడా తను తీసుకుంది. చూడండి, కొంచెం గ్రాండ్గా ఉంది, ప్లస్ డిజైన్ కూడా న్యూగా ఉంది. 17 grams ఇది. సో ఇక్కడ బాల్ రోజ్ గోల్డ్ టైప్లో వచ్చింది. అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ చిన్న బాబుకి ఆంజనేయ స్వామి లాకెట్. ఇవన్నమాట మేము చేసిన గోల్డ్ షాపింగ్. సో ఇవి నేను మీతో షేర్ చేస్తున్నాను. వీటిలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.